సంబరమే స్వరూపమైన ఆత్మ. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు, ఆత్మ కన్నా ఏమీ లేదు కొంచెమైనా. నిండుకుండా అయిన దొడ్డ ఆత్మ, పావనాత్మ, ఏనాటికి ఆత్మే. ఏం వికారాలు లేని స్వరూపమైన ఆత్మ. వికారాలు ఉన్నాయా? చైతన్యానికి ఎన్నో ఉంటాయా? వికారాలు ఉంటే అది చైతన్యం ఎలా అవుతుంది? వికారాలు లేవు కదా. కుట్రలేని ఆత్మ, ఆత్మ లేని ఆత్మ. ఆలోచించుకోండి, పైన కూర్చోండి, కూర్చోండి. చంటి వాళ్ళేడు ఊరండి. శాంతి అశాంతి తానేనా ఆత్మ. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. అంతా చైతన్యంగా ఉంటాం. మళ్ళీ సాకారంగా ఎలా రూల్గా ఉండాలో అలా రూల్గా ఉంటాం. అందువల్లనే మనకి ఏ బెంగలో లేవు, ఏ భావంలో లేవు. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు ఉంటాం. అయ్యో పాపం అంటే అది మనసే. నిక్కచ్చగా లేవనుకోండి అది మనసే. అయ్యో పాపం, అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అనుకుంటే వీళ్ళు కురిగిపోతారు. ఆడ పాపం, ఆడ కష్టమర్ దేడు. మన ఇంట్లో అంటే మనం లొంగుండాలి. మన ధ్యానాలు జ్ఞానాల దగ్గర మాత్రం పెర్ఫెక్ట్గా మాట్లాడాలి. ఇంట్లో అంటే అది వేరు, సంసార పద్ధతిగా అది వేరు. ఇక్కడ మనం ఈ గదిలో ఎంతసేపు మనం ఎలా ఉండాలి క్లారిటీగా చెప్పుకోవాలి. మనం అనుభవించేది ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇంట్లోనా అయినదానికి కాందానికి కూడా వంగే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎందుకు ఇదంతా ఉంటుందే కదా అని వదిలేదు. దానికి దీనికి తేడాది. జీవాత్మయే పరమాత్మ, జీవాత్మే మనలో జీవుడే, ఆడు ఎవరో పరమాత్మ. మరి ఆ పరమాత్మే జీవ లక్షణాలతో ఉంటే జీవాత్మ అంటున్నాం, మనసు లక్షణాలతో కలిపితేనే. లేదంటే పరమాత్మ పరమాత్మగా చెప్పుకుంటున్నాం. ఎరుకమయమైన ఆత్మ, ఎరుకతోటిది ఎరుక లేనిది, ఒక్కగానొక్క ఆత్మ, ఒకే రూపం ఆత్మ, ఒక్కటే ఉంది, రెండోది లేదు. రెండోది ఉంది అంటే మాయే. ఒకే రూపం ఆత్మ, ఒక్కటే కాని ఆత్మ, ఆత్మను దులిపేసిన ఆత్మ, విడుదలైన విడుదల కాని ఆత్మ, విడుదల కాకపోవటాన్ని దుమ్ము దులిపిన ఆత్మ, విడుదల రూపమే తానైన ఆత్మ. చూడండి, విడుదలైన విడుదల కాని ఆత్మ అంటే విడుదలగా అనిపిస్తుంది, విడుదల కాందనిలా ఉంది, కాకపోవటాన్ని దుమ్ము దులిపిన ఆత్మ, విడుదల రూపమే తానైన ఆత్మ. ప్రతిదీ తానే, తనతో తానే ఉండటం అన్న సబ్జెక్ట్కి మన అనుభవానికి రూపగీతకి 9 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎందుకు చదువుతున్నాం అంటే సత్సంగులు అనుభవిస్తున్నారని పరమాత్మ ఇప్పుడు చేయించాం. సబ్జెక్ట్ అంతా ఇది అనుభవ సారం. రుబ్గీత అంటే అల్లటప్ప కాదు. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు, రెండోది లేదు. ఎంత ద్వైతము అద్వైతము సొంత రూపమైన ఆత్మ, ద్వైతం అద్వైతం రెండూ సొంత రూపమైన ఆత్మ. ఇది ఆదాని ఏమి లేదు. సాకారంగా ఉండవలసినప్పుడు సాకారంగా ఉంటుంది, నిర్గుణంగా ఉన్నంతసేపు నిర్గుణంగా. అంటే లోపల నిర్గుణం, పైకి సగుణం. సగుణం అప్పుడు సగుణంగానే మాట్లాడతాం. నిర్గుణంగా మనం ఉంటున్నాం కాబట్టి పరమాత్మగా, అలా అద్వైతంగానే లోపల ఉంచుకుని పైకి మాత్రం సగుణంగానే ఉంటాం. మరి ద్వైతంగా మనం సాకారంగా ఉన్నప్పుడు సాకారంగానే ఉండాలి కదా. అన్నా తగ్గింది, మళ్ళీ తగ్గి. ద్వైతము అద్వైతము సొంత రూపమైన ఆత్మ, ఇటు ద్వైతంగా అద్వైతంగా రెండు తానుగా ఉండేది. ద్వైతాన్ని అద్వైతాన్ని చెరిగి పారేసిన ఆత్మ, రెండూ లేదు. ఊరుకుంటున్నాం, ఉన్నది ఒక్కటేగా ఊరుకుంటున్నాం. ఆ ఊరుకుండటానికి ఏంటి కారణం? ఏది మనము, ఏది మనం కాదో తెలుసుకున్నాం కాబట్టి ఊరికి అలా ఉంటాం. అన్నిటికీ కాల రాసిన, అన్నిటినీ కాల రాసిన అన్నిటి ఆత్మ. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు, ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. ఏమైనా ఉందా?
మరి ఏమీ లేదంటూ ఊరికే వంద వంద నిన్నాళ్ళు ఎంత కేసారు ఇప్పుడు నొన్నబడ్డ ఎలా వచ్చారు మీరు వచ్చినప్పుడు చచ్చిపోయేవాళ్ళే వచ్చారు అప్పుడు నిజం అనుకున్నారు ఈ సంసారం నిజం ఇప్పుడు బొగ్గలు వచ్చేసాయి ఎందుకంటే ఇప్పుడు బెంగలేదు ఎందువల్ల అవి అంతే కాలంలో ఏ కష్టాలు వదలవు శుభ్రంగా తిని శుభ్రంగా నిద్ర వస్తున్నారు ఎలా అయిపోయారు వదిన ఎందుకంటే ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాం కాబట్టి ఇంతగా నిగనగలాడుతూ ఉంటున్నాం బెంగలు లేవు బాధలు లేవు ఏది అనుకునేది లేదు అనుకోని లేదు పరిస్థితులు లేవు ప్రభావం లేదు సో ఏ భావనైనా ఉన్నారా మీరు నొనగానే ఉన్నారు అప్పుడు పాపం జ్ఞానం జ్ఞానం అని ఎంత బాధల్లో ఉన్నారు మీరు సాధనం 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 అంటూ ఉండేవారో లేదా ఇప్పుడు ఏమి తెలిసింది మీకు ఊరుకుంటమే కదా ఇంకా ఏమీ లేదు ఇంకా ఏమీ లేదు అనుకున్నారా లేదా ఇంకేమీ లేదు ఇంకేమీ లేదని తెలిసిందా లేదా అందుగురించి ఊరుకుంటున్నారు ద్వైతము అద్వైతము సొంత రూపమైన ఆత్మ ద్వైతాన్ని అద్వైతాన్ని చెరిగి పారేసిన ఆత్మ ద్వైతం లేదు అద్వైతం లేదు రెండూ తానుగా ఉన్నాను ఉన్నది ఉన్నట్టున్నాను అన్నిటికీ అన్నిటినీ కాల రాసిన అన్నిటి ఆత్మ ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు ఆత్మ కంటే ఏదైనా వేరుగా ఉందా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాం ఏమీ లేదు ఈ ఉన్నత చైతన్యం ఆ చైతన్యంగానే అలా ఉంటాం వేడుక అది లేకపోవటం స్వరూపమైన ఆత్మ విడుదలే తాను అయిన ఆత్మ అసలు వేడుకనుందా విడుదలనుందా ఏమీ లేవు ఏమీ లేదంటే ఏమీ లేనట్టుంటున్నాను నాకెందుకు నీకెందుకు మనకెందుకు మనకి ఏదైనా మనకెందుకు తలపులేని తనపు సారమైన ఆత్మ ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు ముక్క చెక్కలు కానీ ఆత్మ ముక్కలో చెక్కలో ఉందా చైతన్యానికి ఏదైనా ముక్కలో చెక్కలో ఉందా మనలో ఏదుందో అందరిలో ఏదుందో అంతటా ఇది ఎందుకు ముక్కలో చెక్కలు ఉందా ఏంటి తూర్పు పనవట్లు దీనికి ఉన్నాయా చెప్పండి నేను నవ్వేసుకుంటాను మనకు తూర్పు అంటున్నారు పనట అనేటప్పటికి ఇంకో దేశంలో మరి ఇవన్నీ అంటే అలా విరుద్ధంగా చెప్పకూడదు కానీ రూపగీతలో రూపగీతలాగే మాట్లాడాలి వాస్తులై ఏంటి ఈశాన్యం ఏంటి ఆగ్నేయం ఏంటి కాలానికి సాకారానికి అవన్నీ వ్యవహారానికి జ్ఞానికి ఏదైనా ఉందా మన రూపగీతం సొల్లు కావాలి చెప్పో నువ్వు ఉందే అంటే ఉందా లేదంటే లేదు నీకు ఆ గ్రహాలు వై నీకు ఆ గ్రహాలు పనిచేస్తున్నాయి నీకు అదేదో వచ్చేసింది అంటే వచ్చినట్టు ఊహ నీకు అనిపింది వాయించేస్తాను అదేంటి మనం చేసుకున్నవన్నీ అంటే వాస్తవం నేను అంటలేదు జ్యోతిష్యాన్ని నేను అంటలేదు అన్నీ బ్రహ్మంలోనియే కానీ మనం రూపగీత చదువుకున్నప్పుడు రూపగీతలో మనం రోజు అనుభవిస్తున్నాం కాబట్టి దీన్ని డైరెక్ట్గా చెప్పుకుంటున్నాం అవి కాలానుగుణంగా ఉన్నవాడికి అది లేదని నేను ఎందుకంటాను అది బ్రహ్మంలోనే అన్ని అది మామూలుగా నువ్వు సాకారంగా ఉన్నప్పుడు అవన్నీ ఉన్నాయి మరి పరమాత్మలో ఉన్నప్పుడు ఏది ఏమన్నాడు ఏమన్నాడంటే మొక్క చెక్కలు కానీ ఆత్మ మొక్క చెక్కలు ఉందా దీనికి దాని సబ్జెక్ట్ నేను మాట్లాడతాను అందుకే పరబ్రహ్మం ఏం చెప్తారంటే ఆకారమే లేని ఆ నిరాకారం ఆకారమును తెలుత ఎవరి వశ్యం దాని నుండి ఆత్మ ఆకార రహితమై వికల్పం వల తేజలు ఇంకేమీ మనకు ఏమీ లేదు మామూలుగా ఉన్నవాళ్ళకి దేహభావం లేనప్పుడు దేహభావం ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయమ్మా దేహం నేను అనుకునే వాళ్ళకి అన్నీ ఉన్నాయి
ఈ దేహం నేను కాదనే పరమాత్మ అనుకునే వాళ్ళకి ఏమి ఉండదు. అది నీతో పువ్వులు పెట్టింది కదా, మరి నాకు రావాల్సిన మరి ఫలితం నీకు వచ్చేసింది. మొత్తం మీద ఇంట్లో అన్ని పనులు చేసేసుకుంటాను అంతే. మరి నా పూజ నీకు ఇచ్చానే సత్తారు మామూలు వాళ్ళు అయితే నువ్వే పూజ చేయాలి. మరి నాకేంటి, అంతా నేనుగా ఉంటాను కాబట్టి దేవుడు కూడా పెట్టుకున్నావు. అక్కడ భగవంతుడే, ఇక్కడ భగవంతుడే, మనం ఎక్కడున్నా భగవంతుడే. అన్నీ నేనుగా ఉంటాను కాబట్టి నేనే అంతగా ఉంటాను. కుదిరినప్పుడు అలాగా, కుదరలేనప్పుడు అవసరం లేదు అనొద్దు, ఉందే అనొద్దు. నాకు రెండు ఒక్కటే, ఎలా కుదిరితే అలా ఉంటాను, ఎలా కుదిరితే అలా ఉంటాను. అంతేకాని ఇది అవసరం, ఇది అవసరం లేదని అన్నావా, తప్పును పొందుతాం. సాకారంగా ఉన్నాం, సత్యం వరకు పిండాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ తానుగానే ఉంటాను నేను, నేనే అంత. మలమం లేని ఆత్మ, బుద్ధి అయిన ఆత్మ, పురుషుడైన ఆత్మ, ఆనందపు ఆత్మ, పుట్టని ఆత్మ, ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. మరి అది బ్రహ్మంగా మిగటువంటి ఇక్కడ జీవన్ముక్త స్థితుల గురించి మనం చెప్పుకుంటున్నాం, విదేహముక్తి చెప్పుకుంటున్నాం. మనం ఎలా ఉంటే మనం చైతన్యంగా ఉండగలము, రోజు మనం చెప్పుకునే సబ్జెక్ట్ అంతా దాన్ని తప్పించి పురాణాలు అవి ఏమి చెప్పుకోవట్లేదు. అది మొదట్లో అవసరం. మరి మనం అలా అనమాట, అలా ఏది అవసరమో ఆ టైంలో అవసరం మనకు పని అయిపోయింది. అన్ని బ్రహ్మమే, ఆ టైంలో అది అవసరం, ఇప్పుడు ఈ టైంలో ఈ అవసరం. అంటే ఇంకెప్పుడు దాంతో ఉండకుండా మన అనుభవం ఉండాలని, అనుభవ సారంతో మనం బతకాలి. లెక్క పెట్టలేనంత ఆత్మ, లెక్క పెట్టలేనంత ఆత్మ, గుంపుల ఆత్మ, అమృతానికి లోపల కంట మృతులేని ఆత్మ, నిన్నటి నేటి మర్నాటి ఆత్మ. ఎప్పుడూ ఉంది కదా, నిన్నుందా, ఉంది కదా, ఇవాళ ఉంది, రేపు ఉంటుంది. ఇది ఎన్ని యుగాలైనా, మీకు ఎన్ని యుగాలైనా ఇది ఎప్పుడు ఉంటుంది అన్నదానికి, ఈ శాస్త్ర ప్రమాణానికి తెలియజేయటానికి బ్రహ్మం బ్రహ్మంగా రుబ్బుగేసి చదువుకుంటారు. మనకి అనవసరం, మనసు పెట్టి చదివేది కాదు ఇది. పరమాత్మ భావంతో ఉన్నవాళ్ళకి ఈ పుస్తకం కుదురుతుంది, మనసు ఉన్నవాళ్ళకి ఈ పుస్తకం అర్థమే అవ్వదు. ఆత్మతత్వం తెలియని వాళ్ళకి రుబ్బుగైతే అర్థం అవుతుంది, అది ఆలోచించుకోండి. ఆత్మ కంటే వేస్ట్ రుబ్బుగేత, అందరికీ పనికిరాదు. ఏమి తెలియనివాడికి రుబ్బుగేత ఏం తెలుస్తుంది, స్నానం చేయొద్దు అంటే ఓహో మొత్తం స్నానమే మానేస్తారు. మరి ఇది దేహం నేను కాదు నేను ఆత్మ అనుకునేవాళ్ళు, కానీ ఈ భాష ఎవరికీ కుదరదు, రుబ్బుగీత అందరికీ కుదరదు. అద్వైతంగా మనం అద్వైతంతో ఏమో పరమాత్మగా ఉంటున్నాం లోపల, బయటికి ద్వైతంగా సాకారంగా మామూలుగానే ఉంటున్నాం. అందుగురించి మనకి రుబ్బుగీత కరెక్ట్గా కుదిరింది కాబట్టి మన అనుభవసారం ఈ రుబ్బుగీత. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు, ఇంకేమీ లేదు. యావత్తూ ఆత్మ, చేజిక్కే ఆత్మ, భావనచే కొలవబడి పరిచయమయ్యే ఆత్మ. ఎల్లవేళ మరి మీకు చెప్పిన సబ్జెక్ట్ 9 సంవత్సరాల నుంచి చెప్పిన దానికి దీనికి కుదిరిందా లేదా? ఎప్పుడూ చూడు ఎట్ట ఎదుటి ఆత్మ, ఎప్పుడూ చూడు. మరి దీన్నే చూస్తున్నానో లేదా, నేను ఫ్యాన్ ఒక గది ఉందని అసలు నాకు భావనలో ఉంటుందా? ఎప్పుడు చూసినా ఈ ఖాళీ నాలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది. ప్రతి జీవి నేనే, ప్రతి ఒక్కళ్ళలోనే తానుగా ఉంటున్నాను అని మీకు చెప్పిన దానికి దీనికి సరిపోయిందా లేదా? ఎప్పుడూ చూడు ఎట్ట ఎదుటి ఆత్మ, ఎప్పుడైనా కానీ ఉన్నపళంగా నిరూపితమైంది, ఉన్నపళంగా నిరూపితమైంది. ఎందువల్లంటే 9 సంవత్సరాల నుంచి మీరు చెప్పిన ఆటా పాటాగా విన్నాను,
మనస్సు లేని స్థితిలో మిమ్మల్ని ఉంచటానికి ఆటపాటగా మాట్లాడాను. ఇంకా ఆటపాటగా మాట్లాడి పర్లేదు, నాకు నా ఆయుర్దాయం కూడా దగ్గరికి వస్తుంది కదా. ఎవరి ఆయుర్దాయం వాళ్ళకి ఎలాగా రోజు సెకండ్ సెకండ్కు దగ్గరికి వస్తాం. నా గురించి నేను చూసుకోవటానికి రుబ్బుగీత మొదలెట్టేసి ఇది అయ్యాక మీరు పుట్టడం ఏంటి మరణం ఏంటి ఆ పుస్తకాలు మొత్తం కంటిన్యూగా ఈ దేహం ఉన్నంతసేపు కూడా 2 గంటలు సత్సంగం, మనం తిన్న ఆహారం దీనికి పనిచేయాలి అని పెట్టుకున్నాం. ఇప్పుడు వరకు మీరు ఏ బొమ్మలాట ఆడినా అలాగేనమ్మా అని కాదని అవునని అన్ని మాటలు మాట్లాడి మిమ్మల్ని జోకొట్టాను. జోకొట్టంతో ఇప్పుడు వరకు మీరు క్లారిటీగానే ఒకసారి మనసు వచ్చినా లైన్కి వచ్చారు. ముందులోనే ఇలా రూపగీతలు చదివేసి స్ట్రిక్ట్గా మాట్లాడితే అసలు మీరు వద్దురా పారిపోదురు. ఇప్పుడు 9 ఏళ్ళ నుంచి ఇక్కడ సత్సంగం జరిగింది కాబట్టి 9 ఏళ్ళు నిండింది 10వ సంవత్సరం అంతే. ఇప్పుడు స్ట్రిక్ట్గానే సత్సంగం జరుగుతుంది. ఇతను ఉందా, నువ్వేరు నేను వేరని ఉందా, నేనే అంత ఆత్మ కంటే కొంచెమైనా లేదురా బాబు, ఆత్మ కంటే కొంచెమైనా ఉందా. ఎంతప్పుడే ఊరుకున్నా సరే మళ్ళీ నేనే అంత తెలియజేశాక ఇంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నా. మరి నేను ఊరుకోవటం ఇంతప్పటి నుంచి ఊరుకునే ఉన్నాను. స్వామి శివానందంలోంచి వచ్చినప్పుడు అలాగే అప్పటి నుంచి ఊరుకున్నాను, బాగానే ఉంది. కానీ మరి ఊరుకున్నా మీకు తెలియజేయలేదు కదా, నేనే అంత అని మొత్తం ఇంకా ఈ లోకాలు ఆ లోకాలు లేదు మొత్తం అంతా అలా 2 రోజులు అలా ఉండిపోయానని ఇంకా అప్పటి నుంచి దర్జాగా మీకు చెప్పడానికి కుదురుతాను. లేకపోతే చెప్పడానికి నీ ఎలా కుదురుతుంది, అనుభవం లేకుండా ఎలా కుదురుతుంది. ఊరుకుంటూ ఇంతప్పటి నుంచి ఉన్నాను, ఊరుకున్నా చెప్పలేదు. ఆ వయసుకి చెప్పకూడదు, నువ్వు చిన్నపిల్లలు చెప్పకూడదు. మళ్ళీ మీకు టైం వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు ఏదైనా ములిగారనుకోండి మనసుతోటి, అప్పుడు అసహించుకుంటారు లేదా. నేను మరి చిన్నప్పుడే చెప్పేయాలి కదా, మా మేనత్ కూతురు కోడలి పాప అన్నారా, అయ్యో గురువుగారు నువ్వు చిన్నప్పుడే చెప్పేస్తే అందరూ ఈ పట్టుకు ఎంత బాగా అయిపోదురు అన్నా. చిన్నప్పుడు నేను చెప్పని టైం అది, మా తల్లిదండ్రులకే నేను చెప్పలేదు. ధ్యానం చేసుకున్నా మా కుక్కను కూడా, తెల కుక్క ఉంటుంది కదా పెంచుతాం కదా, దాన్ని కూడా కూర్చోండి కూర్చుంది అంతే. తెల్లారు మామూలుగా ఉండేదాన్ని, మామూలుగా ఉంటే పక్క బాబారాయుడు లేదు, మామూలుగానే ఉండేదాన్ని. నేను ఎప్పుడైనా మీరు చెప్పానంటే ఎందువల్ల మీతో పాటే ఆడుకోవటం, మీతో పాటే ఉంటాం, అన్నీ మీతో పాటే, ఎందువల్ల అంతా నాకు ఆత్మే. నువ్వు నేనని భేదభేదం ఉందా, అంతా చైతన్యంతో. నేను చిన్నప్పటి నుంచి చైతన్యంతో ఆడుకున్నదాన్ని, నేనే అంతగా ఉన్నదాన్ని. నాకు ఈవేళ మీరు వచ్చారని విడిగా చెప్పి మీరు రాలేదని నేనే మానేస్తానే, నా నడత నాదే, నా ధ్యాస నాదే, నాకెందుకు అందరు గొడవని. నాకు నాతో నేనున్నాను చిన్నప్పటి నుంచి, నాకు ఎవరు గొడవలేదు. మరి నాకు గురువు లేరు, శిష్యు లేదు, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని దివ్యామృతం పుస్తకం చదివేస్తేనే వచ్చేస్తుందా. చిన్నప్పుడు ఒంట మీద ఉంది, పంపారు, పంపింది పంపినట్టు జరుగుతాను. నేనే నువ్వు నువ్వే నేను, నేనే బ్రహ్మన్ బ్రహ్మనే నేను, నేనే అంత. ఇవన్నీ ఎవరు చెప్పారు, ఏ గ్రంథం చదివాము, పరమాత్మ చెప్పుకున్నాడు, పంపిన పని ఆడి చేసుకున్నాడు. నాకు ఏదైనా సంబంధం ఉందా, సంబంధం లేని దానికి సంబంధం ఉంది అనం కదా, నాకు ఏ సంబంధం లేదు. లేకపోవటాన్ని పారేసుకున్న తత్వం గల ఆత్మ ఈ లేకపోవటాలు ఉంటారు. ఇది ఎప్పుడైనా కదులుతుందా మెదులుతుందా, ఉన్నదన్నట్టు లేని లేనట్టు మనం తెలుసుకోవాలి. ఉన్నది పరమాత్మ, లేని మాయ, మాయని మనం పట్టించుకోకుండా ఆ బ్రహ్మంలో ఉందే కదా మాయని, పరమాత్మగానే మనం మిగలాలి. పాపం వారికి ఇతరులు ఎవరూ లేరంట, దొరగారు విద్య అవిద్య కానీ శుభ్రమైన ఆత్మ, విద్య ఉందా అవిద్య ఉందా దీనికి ఏదైనా అంటుకుంటుందా. కొలత కొలమలేమి పోయినాయి, కొలత ఉందా, కొలమలేపట్టు ఉందా, ఏమీ లేదు కదా. నిన్న జీవన్ముక్తుడిని విదేహముక్తి రోజు చదువుతా అంటే మీకు అర్థమైంది కదా,
నేను ఎలా ఉంటున్నాను, దీనికి దీనికి సరిపోయిందా లేదా? మరి సరిపోయింది, మీకు నమ్మకం మీద సరిపోయింది అంటున్నారు. హేతువాదం వాళ్ళు వచ్చినా ఎలా ఉంటుంది, ఊరుకుంటాను నేను, వాళ్ళకి తెలియదు, చెప్పినా అర్థం అవదు. అందుగురించి ఏం చెప్తాను, వాళ్ళు చెప్పింది తినేస్తాను. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు సంకలు గుద్దుకుంటా పోతారు. వాళ్ళకి నాకు సంబంధం ఏంటి, కానీ నేనే ఎంత కదా, వాళ్ళని బాధ పెట్టకూడదు కదా, చెప్పండి, నేనే ఎంత కదా, ఎవరినే నేను బాధ పెట్టకూడదు కదా, నేనే ఎంత అయినప్పుడు మిమ్మల్ని తిడితే నన్ను నేను తిట్టుకున్నట్టు. కానీ రూల్ రూల్గా మాత్రం ఉండకపోతే సాకారంగా మన జీవితం వెళ్ళదు, వెళ్ళదు కాక వెళ్ళదు. నిత్యము అనిత్యము విరగడయ్యాయి, నిత్యం ఉందా అనిత్యం ఉందా, దీనికి ఎప్పుడు ఒక్కలాగే ఉంది కదా, ఎన్ని యుగాలైనని విరగడయ్యాయి. ఈ ఆత్మ ఇక్కడి లోకాల అక్కడ పరలోక ఫలాల కంటే ఆవలది. శమ దమ తితిష్ట తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం అనే ఆరు లక్షణాలు ఆరిపోయిన ఆత్మ శమధమాది షట్సం. మనకు అసలు ఏదైనా ఉందా, శమ ఉందా, దమ ఉందా, తితిక్ష ఉందా, ఉపరతి ఉందా, శ్రద్ధ ఉందా, సమాధానం ఉందా, ఆరు లక్షణాలు ఆరిపోయిన ఆత్మ. కానీ మొదట్లో ఏ చెప్తారు అందరు, వాటి వల్ల నిష్ప్రయోజనం. అసలు ఒక్కనాడు నువ్వు శమంగా ఉండగలవా, దమంగా ఉండగలవా, తితిక్షగా ఉండగలవా, ఉపరత్తుగా ఉండగలవా, శ్రద్ధగా ఉండగలవా, సమాధానంగా ఉండగలవా? కొద్దిసేపు ఉండగలవే, కానీ ఎలా వెళ్ళా ఉండలేని లక్షణాలు. ఎలా వెళ్ళా ఉండాలి కాబట్టి నేను చైతన్యాన్ని అంటే ఎలా వెళ్ళా ఉండేది అది. ఈ గోల్ పట్టుకుంటే ఆటోమేటిక్గా అయ్యే తెలియబడతాయి. కామ క్రోధ లోభ మోహ మద మత్సరం ఆరు షడ్వర్గాలు. ఆత్మగా చూసిన వాడికి ఏమి ఉండదు, ఆత్మగా చూసినప్పుడు ఏమి ఉండదు, చూడటానికి ప్రయత్నం ఉండాలి కదా, ఈ మాసాలు పోవాలి కదా, ఒక విషయం పైన ఆశ ఉండదు, నిరాశ ఉండదు. ఇలా ఆశ ఉంటే నిరాశ అవుతుంది, రెండూ లేని స్థితిలో మన సత్సంగులకి ఫైనల్ లోడే ఇక్కడికి వస్తారమ్మా. అందుగురించి అన్ని రూపగీతలో చెప్పాడు, క్రితం జన్మలో అన్నీ అయిపోయిన వాళ్ళే ఈ రూపగీత రూపగలరు అని చెప్పారు. ఆ సబ్జెక్టులన్నీ ఇక్కడ అనవసరం. ఎందువల్లంటే మొదటి క్లాసుని రోజు మొదటి క్లాస్ చదివినా ఎన్ని సంవత్సరాలు చదువుతావు, అర్థమయ్యాక రెండో క్లాసులోకి వెళ్ళినట్టే అవన్నీ క్రితం జన్మలో అయిపోయిన వాళ్ళకే ఇక్కడ అందుతుంది. ఆ సబ్జెక్ట్ మనకు ఇప్పుడు అనవసరం. మోక్ష మోహం లేని ఆత్మ, మోక్షం అనే మోహం ఉందా మనకే చెప్పండి. మనం పరమాత్మ ఉన్నాం, ఇంకా మోక్షం అంటే ఏంటి, విడుదల. విడుదల 24 గంటలు విడుదల అవుతుందంటే మోక్షం కావాలని కోరుకుంటుందా? శబ్దమైన ఆత్మ, దమమైన ఆత్మ, ఎప్పుడూ ఉపరతిగా ఉన్న ఆత్మ, ఆత్మ కంటే కొంచెమైనా లేదురా బాబు, ఇంకేమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటమే. ఏ కాలంలో చూసినా తితిక్షైన ఆత్మ, సమాధానం ఉండేది ఆత్మలోనే. దీంట్లోనే ఇది ఏదైనా కదులుతుందా, మెదులుతుందా, రూపం ఉందా, నామం ఉందా, ఒక పని చేస్తుందా, ఒక పని చేయట్లేదని ఉందా, దీనికి ఏదైనా ఉందా? ఈ ఆత్మే మనలో ఉంది, అందరిలో ఉంది, అంతటా ఉంది. ఆ ఆత్మతోటే మనం ఉన్నాము, దాంతోటే మనం జీవన విధానం సాగించుకున్నాం. ఈ దేహం వచ్చింది అంటే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుని అనుభవించడానికి మనం మానవ జన్మెత్తాము అని తెలియబడుతుంది. ఉత్కృష్టమైన మానవ జన్మ ఇదే అని మనకు తెలుసు కాబట్టి మొదటి క్లాస్ వాళ్ళ గురించి ఇక్కడ మనకు సబ్జెక్ట్ లేదు. స్వచ్ఛమైన ఈ స్వచ్ఛమైన ఆత్మ ఎప్పుడూ ఉండేది తనలోనే. ఈ స్వచ్ఛమైన ఆత్మ
తనలోనే ఉంది కదా ఎప్పుడూని. దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే కదా. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు, ఇంకేమీ లేదు. అన్న కోసం పోయిన ఆత్మ ప్రేణ కోసాన్ని వదిలి మన యొక్క కర్మ ప్రారంధానుసారం వచ్చిన కర్మలో మనకు జరగకపోతే ఊరోళ్ళకి జరుగుతుందా? మనం చేసుకోవచ్చు ముందో ఎనుకో, ఎప్పుడో ఒకప్పుడే ఏడు జరుగుతాయి. వాటి గురించి మనం ఏడుతామా? వద్దు, ఏడుతామా? మరి ఎందుకు? అంటే ఇంకెప్పుడు లాభాలే వచ్చేయాలా? నష్టాలు రాకూడదా? లాభాల కోసం ఎప్పుడు పూజలు చేసేసి ఆ గ్రహాలని కట్టేసి చేసేస్తారా? అసలు శనిగ్రహం మనలో ఉంది, 24 గంటలు వాకు ఇంటూ రెండు శనిగ్రహం మనలో పెట్టుకుని గ్రహాన్ని తిడతామా? గ్రహాలు బ్రహ్మే, నాకు ఏమన్నా తిట్టబుద్ది. గ్రహాలు బ్రహ్మే, మన నోరే తింగర మాటలు మాట్లాడితే అదే శని, అదే మళ్ళీ మనకు వచ్చి నుంచుంటుంది విధిలా. విధి అంటే ఎక్కడ ఉందా? మనం తింగరగా వాగకుండా ఉంటే అయ్యే, మనం వాగేసినవి మళ్ళీ మనకే తిరిగి రావేంటి? మరి వస్తాయమ్మా అని మనకు తెలుసు, వాళ్ళకి తెలియక ఆ గ్రహాల మీద గ్రహాలు విజృంభిస్తున్నాయండి. గ్రహాలు విజృంభించడండి. అవి ఎప్పుడు ఒక్కలాగే ఉన్నాయి, పంచభూతాలు గ్రహాలు అన్నీ ఎప్పుడులాగే ఉన్నాయి. మరి మనం కర్మ చేస్తున్నప్పుడు ఆ గ్రహం గురుడు శుక్రుడు శని భూమి అంగారకుడు బృహస్పతి ఏమి ఉంటాయి కదా, అవన్నీ తిరుగుతూ ఉంటాయి. తప్పండి, వాటిలో తప్పు. మనం చేసుకొచ్చింది విధి ప్రకారం మనకు జరుగుతుంది. ఆ టైంలో అవి ఉంటాయి తప్ప, ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం లక్షవారం శుక్రవారం శనివారం మళ్ళీ ఆదివారం వస్తుంది. విద్య తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్యల పూర్ణిమ మరి అయ్యొస్తున్నాయి. ప్రభావ వివాహ సంవత్సరాలు వస్తున్నాయి. అంటే ఇవన్నీ కాలచక్రంలో తిరగట్లేదా? మీ కళ్ళు మొత్తం మీకేముందరా? కళ్ళు తెరిచినసేపు ఈ కాలానుగుణంగా కళ్ళు మూసి చూడండి. బతుకుండగా సచ్చినోళ్ళ ఉండాలి, చైతన్యం ఉంటుందండి. సచ్చినట్టుగా మన నోరు వినికిడి అన్నీ వదిలేస్తే అనొద్దు, వినొద్దు, అనొద్దు. వాళ్ళంతే మనం ఇంతే. మీకు ఎందుకు పాయింట్లు చెప్తున్నాను? వాళ్ళంతే మనం ఇంతే. మనకి ఎందుకు తొలుత నడుమ తుది తొట్టము ముట్టింది, తుదముట్టింది? నేను నవ్వేసుకుంటాను. అది ఆగ్నేయం అంట, వంట ఉండాలంట. ఇది ఈశాన్యం అంట, నీళ్ళు పడతాయంట. నైరుతి అంట, వాయు. నాకు అన్నీ రావు తినగానే, నేను అన్నీ బ్రహ్మంగా చూసేస్తాను, నవ్వేసి ఊరుకుంటాను. అంత మన కర్మానుసారంగా మనకు జరుగుతుంది. కానీ ఒకళ్ళ కర్మ మనకు వస్తుందా? అనేక దేహాలు ఎత్తాం, ఆ దేహాల్లో చేసుకొచ్చినవన్నీ మనం అనుభవించాలి. కానీ ఎవరో అనుభవిస్తారా? కుదిరినప్పుడు కుదిరినప్పుడు కూడా నిలబడే ఉంటారు, కానీ పైకి మామూలుగా ఉంటారు. పిల్లలిద్దరు పెంపకం నేను అదంతే. నేనేం పిల్లల్లా ఏం పెంచలేదు, స్ట్రిక్ట్గానే పెంచుకున్నాను. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు, ఆత్మ కంటే ఏమీ లేదు. గారాలు గాడిదగుడ్లు ఏమీ కాదు నాకు నుంచోబెట్టేటివి. ప్రజ్ఞానములు కూర్చున్న మహావాక్యములు మాయమైన ఆత్మ. అహం బ్రహ్మాస్మయం ఆత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి. అంటే ఇది అనేసుకుంటే నీకు వచ్చేస్తుందా? ఆ సారాన్ని నువ్వు అనుభవించాలి. అవి మహావాక్యాలే, ఆ సారంగా నువ్వు అనుభవించు. అహం బ్రహ్మాస్మి యొక్క ఆజూకీ ఆజూకీ లేని ఆత్మ. అయితే మరి తత్వమస్యాది వాక్యములు తానే అయిన ఆత్మ. ఆత్మ కంటే కొంచెమైనా ఏమి లేదురా బాబు, అన్నీ బ్రహ్మలోనియే కదా. ఈ మహావాక్యాలు బ్రహ్మలోనియే, సృష్టి స్థితి లయం బ్రహ్మలోనియే. బ్రహ్మం కాదు ఏదైనా ఉందా? లేదు కదా. మరి ఇంకెందుకు ఏదో రోజున? ఇదే ఆత్మ, అంతటి ఆత్మ, వాక్యాలకరమైన ఆత్మ, ఓంకారపు ఆత్మ, గుణాల ఆత్మ. ఆత్మ కంటే కొంచెమైనా ఏమి లేదురా బాబు, ఏదైనా ఉందా? ఇందాక అమలక్కలో ఇందాక నేను చేసేనా సాయం అన్నారు. మరి నేను ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? మీరైతేనే పాత ఆత్మ, రాబో ఆత్మ, చెడని ఆత్మ, ఎరుక ఆత్మ, ఆది మధ్య లేని ఆత్మ. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. మరి సత్సంగానికి వచ్చే టైంకి నాకు వంట అయిపోయి రెడీగా కూర్చునేదన్నా లేదా? అన్ని తలుపులు తొలగిన ఆత్మ, స్వచ్ఛమైనది, తెలివి మాత్రము తరగనిది,
తెలుసుకునేవాడు తెలియబడేది లాంటివి లేని ఆత్మ. ఆత్మకంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. ఏదైనా ఉందా? ఒక ఆత్మ, ఒకటి లేని ఆత్మ. ఒకటి రెండు అని ఉంటాయా? రెండోది ఉందంటే ఏంటి? మాయే. అంతా తానైనప్పుడు తను తప్పించి ఇంక వేరుగా ఏదైనా ఉందా? ద్వైతము అద్వైతము విదుల్చుకున్నది ద్వైతంగా ఉందా అద్వైతంగా ఉందా? తానే ఆత్మ, తన వైనమే ఆత్మ. తా ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. ఏదైనా ఉందా? నాలుగోదైన ఆత్మ, ఎప్పటికే అయిన ఆత్మ. ఇక్కడ ఉన్న నలుసంతైనా ఆత్మే, కొలత ఆత్మ, కొలత లేని ఆత్మ. ఆత్మ కంటే కొంచెమైనా ఏమి లేదురా బాబు. ఏదైనా ఉందా? కొలతలున్నాయా? కొలతలున్నాయా? యుగాలు మారుతున్నాయి కానీ నీకు ఏదైనా కొలత ఉందా? ఏది దీనికి కొలత ఉందా? ఏ యుగంలో అయినా ఒకటే, నువ్వే అది, అదే నువ్వు. నీకేంటి? చాలా ఆయన ఆత్మ మాటకు సీమ లోపలే సంబరపడుతూ మీ ఇది ఇది మీ ఓడొచ్చ. చాలా ఆయన ఆత్మ మాటకి సీమ లోపలే సంబరపడుతూ అది వాక్కుల వేడుక. అన్నీ లేని ఆత్మ, అన్నీ ఆత్మే. ఆత్మ కంటే కొంచెమైనా ఏమి లేదురా బాబు. ఏదైనా ఉందా? ఆత్మ కంటే ఏదైనా ఉందా? ఆత్మే చూసుకో. నీ లోపలే, నీ లోపలే భావించుకో. నీలో నిన్నే నువ్వు అనుభవించు. నేనే అంతా, నేనే అంతా అంటున్నానా లేదా? కరెక్టా కాదా? రుబ్గేత మీకు కరెక్ట్ అని చెప్పిందా లేదా? అమ్మ చెప్పింది తప్ప రైటా? నేనే అంతా, నేనే అంతా, అన్నీ నేనే, సర్వ నేనే, సక నేనే, అండపిండ బ్రహ్మానంతా నేనే. నేను లేని చోటే లేదు. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. నీలోనే నువ్వు సంబరపడు. నాకన్నా వేరుగా ఏదైనా ఉందా? కోరికలు ఉన్నాయా? కోరిక లేకపోవటం ఉందా? అంతా నేనే. ఇప్పుడు నువ్వే నువ్వు, నిన్నే నువ్వు చూసుకో, నిన్నే నువ్వు వినుకో, నీతోటే నువ్వు మాట్లాడుకో. అంతా నువ్వే, నీలోనే నువ్వు తృప్తిపడు. నిన్ను నువ్వే నింపుకో దండిగా, నిన్ను నువ్వే పూడు చేసుకో. ఈ అవకాశాన్ని ఇతరులకు ఎందుకు ఇవ్వాలి? ఆత్మ కంటే కొంచెమైనది ఏమీ లేదురా బాబు. ప్రకృతి పనులు ఏదైనా మానుతున్నానా? మామూలుగానే ఉన్నాను కదా. పరమాత్మగా ఏదైనా మానుతున్నానా? మామూలుగానే ఉన్నాను కదా. ఏ రెండు చెత్త అండి, మీకేం రోగం? మనసు పెట్టుకుని మేము చచ్చిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం అంటున్నారు. మీరు ఇంత పని ఉంటే చచ్చిపోతారా? మనసు తెచ్చుకుని అంత ఆత్మమయంగా మనం బతకాలి. నాలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది, ఏ పనైనా ఆత్మే. ఇంకెందుకు? మనకెందుకు? నీకెందుకు? నాకెందుకు? మనకెందుకు? నీకు నువ్వే సంబరం. నీకు నువ్వంటేనే పిచ్చి, నాకు నేనంటేనే ఇష్టం. మీరే నేను, నేనే మీరు కాబట్టి అందరూ ఇష్టం. నేనే అంతా, నేనే అంతా కాబట్టి మీ అందరితోటి మాట్లాడుతున్నాను. నేనే అంతా కదా. నీకంటే తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. ఏమన్నా ఉందా? ఆత్మయే వినదగింది, ఆత్మే. నువ్వు వినేది ఆత్మే, కానీ ఆత్మనే కామించు, ఆత్మనే అస్తమానం ఆరాధించు. మనం ఎవరిని ఆరాధిస్తున్నామమ్మా చెప్పండి. నేను ఆత్మనే, నన్ను నేనే ఆరాధించుకున్నాను. అన్నీ నేనే, సర్వ నేనే, సకల నేనే, అండ పిండ బ్రహ్మాండంతా నేనే. నేను లేని చోటే లేదు. మొత్తం అంతా తానుగానే ఉంటున్నాను. పైనుంచి కింద వరకు అంతా నేనే, అందరూ నేనే. నేను కాంది లేదు, నేను లేనిది లేదు. అంత ఆత్మైనప్పుడు ఇంక వేడిగా ఏముంది? సబ్జెక్టుగా చెప్పుకునేటప్పుడు ఆ పరిసరాలను బట్టి, ఆ ప్రభావం బట్టి మాట్లాడుకుంటున్నామే కానీ ఎల్లవేళ ఆత్మతత్వంగానే ఉంటున్నాం. ఎప్పుడు ఆత్మనే పొగుడు. ఇప్పటికీ సంబరమే స్వరూపమైన ఆత్మ. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. ఆత్మ కన్నా ఏమీ లేదు కొంచెమైనా. నిండుకుండా అయిన దొడ్డ ఆత్మ, పావనాత్మ, ఏనాటికే ఆత్మే. ఏం వికారాలు లేని స్వరూపమైన ఆత్మ.